ఇక ఎమ్మెల్సీ కె యాదవ రెడ్డిని టిఆర్ఎస్ బహిష్కరించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, యాదవ రెడ్డిని టిఆర్ఎస్ సస్పెండ్ చేయడానికి కారణాలు ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ షాక్ మీద షాక్ కలుగుతున్నాయి. సో ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి టిఆర్ఎస్ పార్టీకి అలానే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సో ఇప్పటికే ఆయన ఢిల్లీలో రాహుల్ గాంధీని కూడా కలిశారు. ఈ రోజు హైదరాబాద్ లో మేడ్చల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎన్నికల శంకరావాన్ని మోగించబోతున్నారు కాంగ్రెస్ తరఫున, మహాకూటమి తరఫున. సో ఇదే సభలో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ నుంచి జాయినింగ్స్ ఉండేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ రోజు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇటు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి వచ్చినటువంటి కొంతమంది నేతలంతా కూడా ఈ రోజు క్యూ కట్టేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో కొండా విశ్వేశ్వరరెడ్డికి అత్యంత ప్రధాన అనుచరుడిగా, సన్నిహితుడిగా పేరు సంపాదించుకున్నటువంటి కె యాదవ్ రెడ్డి ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఆయన గత కొన్ని రోజులుగా కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అలానే ఈ ఎన్నికల్లో ఎక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆయన పైన టిఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా ఆయనతో చర్చించినప్పటికీ కూడా ఆయన తీరు మారకపోవడంతో ఈ రోజు ఆయన పైన వేటు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే పార్టీ అధికారికంగా ఒక మీడియా రిలీజ్ విడుదల చేసింది. సో దాంట్లో యాదవ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా ప్రకటించింది. అయితే కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు యాదవ్ రెడ్డి కూడా ఈ రోజు సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ముందస్తుగా ఆయనను సస్పెండ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ రాములు నాయక్ సస్పెన్షన్ గురయ్యారు. సో ఇప్పుడు యాదవ్ రెడ్డి రెండో ఎమ్మెల్సీగా మనం చెప్పుకోవచ్చు. ఒక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. సో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు రేవంత్ రెడ్డి కావచ్చు, మిగిలిన నేతలంతా కూడా టిఆర్ఎస్ పార్టీ నుంచి ఈ నెల 7వ తారీఖు పోలింగ్ జరిగే లోపుగా పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు. సో ఈ రోజు సోనియా గాంధీ సమక్షంలో ఇటు యాదవ్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలో చేరతారనేటువంటిది ఒకంత ఆసక్తిగా మారింది. సో ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలతో కేటీఆర్ బుజ్జగింపులు జరుపుతున్నారు. సో ఈ బుజ్జగింపులు ఏ మేరకు ఫలించాయనేది మాత్రం మనకు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనేటువంటి సమాచారంతోనే యాదవ రెడ్డి పైన వేటు వేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. పవన్ రైట్, థ్యాంక్ యూ నవీన్.